హలో అండి, నా పేరు డాక్టర్ రవిచరణ్ అండి. నేను పార్థా డెంటల్లో డెంటల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నానండి. పార్థా డెంటల్ ఆల్మోస్ట్ 104 క్లినిక్స్ ఉన్నాయండి, ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ బెంగళూరు. నేను విజయవాడలోని భవానీపురం బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానండి. ఈ వీడియోస్ అనేవి ప్రజల్లో దంతాలకు సంబంధించిన అవగాహన కోసం ఈ ఫేస్బుక్ వీడియోస్ అనేవి మేము చేస్తున్నామండి. ఈరోజు మనం పళ్ళు తీయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందామండి. మొదటగా పన్ను తీయించుకున్న తర్వాత ఒక గంట సేపు వరకు ఆ దూది ఏదైతే పెడతారో డాక్టర్ గారు, అది గట్టిగా అదిమి పెట్టి ఉంచాలండి. అప్పుడు మనకి రక్తం అనేది ఏది బయటికి రాకుండా ఫ్రీగా త్వరగా ఆరిపోటానికి యూజ్ అవుతుందండి అది. తర్వాత ఒక గంట తర్వాత ఆ దూది తీసేసి చల్లగా ఏదైనా తీసుకోవాల్సి వస్తుందండి. చల్లగా ఐస్ క్రీమ్ కానీ లేకపోతే పలచగా ఉండే జ్యూస్ కానీ, జ్యూస్ తాగేటప్పుడు స్ట్రా ఏది పెట్టుకోకుండా డైరెక్ట్గా మామూలుగా తాగేసేలాగా చూసుకోవాలండి. లేదంటే డయాబెటిక్ షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మామూలుగా చల్లటి నీళ్లు కానీ లేకపోతే చల్లగా ఉండే మజ్జిగ కానీ ఏదన్నా తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. తర్వాత ఒక రోజు మొత్తం అటువైపు బ్రష్ చేయటం కానీ, ఉమ్ము ఊయటం కానీ, నీళ్లు గట్టిగా ఊయటం కానీ ఎటువంటి పనులు చేయకూడదండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏదైతే రక్తం గడ్డగట్టి ఆరిపోయి ఉంటుందో అది మళ్ళీ గడ్డగట్టిన రక్తం ఊడిపోయి మళ్ళీ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల దూది గట్టిగా కొరుకుంచి అలాగే ఉండాలి. తర్వాత ఒకరోజు ఆ ఏరియాలో బ్రష్ చేయకుండా ఫ్రీగా అది అలాగా ఆరిపోయేలాగా చూసుకోవాలి. అక్కడ వేలు పెట్టడం కానీ నాలుగు పెట్టడం కానీ ఏమీ చేయకూడదు. తర్వాత ఒక 2 రోజుల వరకు బాగా మెత్తటి ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. మెత్తటి ఆహారం అంటే పెరుగన్నం కానీ, మజ్జిగన్నం కానీ, పొద్దున ఉదయం అయితే ఇడ్లీ కానీ, నైట్ టైం ఏదన్నా బాగా మెత్తగా పెరుగన్నం అలా అటువంటివి తీసుకోవాల్సి వస్తుంది. పన్ను తీసిన తర్వాత ఏవైతే మాత్రలు రాసిస్తారో అవి మాత్రం వాటి ఎలా వాడమని అడ్వైస్ చేస్తారో దానికి తగ్గట్టే 2 పూట్ల ఉదయం రాత్రి 3 రోజులు అయితే 3 రోజులు, 5 రోజులు అయితే 5 రోజులు అలా వాడవలసి వస్తుంది. ఆ మందులు మాత్రం కంపల్సరీగా వాడాలి. మందుల వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చినా తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పన్ను తీసిన ప్రాంతంలో మీకేమన్నా ఇబ్బందిగా ఉన్నా, ఏదన్నా మళ్ళీ రక్తం వస్తుంది అని ఏమన్నా మీకు అనుమానం వచ్చినా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది. తర్వాత ఒక 3 రోజుల తర్వాత కంప్లీట్గా ఆరిపోతుంది. ఒక 3 రోజుల తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఒకసారి చెకప్కి వచ్చి చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత పన్ను తీయించుకున్న తర్వాత ఒక 1 వారం రోజులు ఆగిన తర్వాత వెంటనే ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీలు ఏంటంటే పన్ను తీసిన వెంటనే డెంటల్ ఇంప్లాంట్స్ అనేది, సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అంటారు. ఆ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమర్చేయడం జరుగుతుంది. లేదు ఆ ఏరియాలో ఎముక ఏదన్నా కొంచెం వీక్గా ఉండి లేదా ఏదన్నా ఇబ్బందిగా ఉంది అనుకుంటే కొంచెం గ్యాప్ తీసుకొని వేసుకుంటారు. లేకపోతే ఇంకొక ప్రాసెస్ ఏముంది అంటే ఆ పన్ను తీసిన ప్లేస్ అంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం అటు ఇటు పళ్ళు ముందు వెనక ఉన్న పళ్ళని సపోర్ట్గా తీసుకొని డెంటల్ బ్రిడ్జ్ అంటారు, ఆ బ్రిడ్జ్ లాగా వాళ్ళు మళ్ళీ వెంటనే ఆ పన్నుని కట్టించుకొని సెట్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అనే పద్ధతి ఎప్పుడు అంటే ఆ పన్ను తీయించుకున్న ప్రాంతానికి ముందు పక్క వెనక పక్క పళ్ళు ఉండి అవి గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది. వెనక పక్క కనుక పన్ను లేకపోతే మనం కంపల్సరిగా డెంటల్ ఇంప్లాంట్స్ అనే లేటెస్ట్గా ప్రొసీజర్ వచ్చింది. ఆ పన్ను తీసిన వెంటనే ఆ ఇంప్లాంట్స్ అనేవి పెట్టేసి కంప్లీట్గా ఆ 24 గంటల లోపు టెంపరీగా పన్ను అనేది పెట్టేస్తారు. ఇటువంటి పద్ధతులు చాలా వచ్చాయి. వాటిని పెట్టించుకుంటే మనకి ఇబ్బంది లేకుండా తింటాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా పళ్ళు కట్టించుకోవటానికంటే ఒక 1 రోజులు గ్యాప్ తీసుకొని దంత వైద్యుడి దగ్గరికి వచ్చినట్లయితే మెజర్మెంట్ తీసుకొని అటు ఇటు అచ్చు తీసుకొని మీకు ఒక 2 డేస్లో పన్ను అనేది రీప్లేస్ చేస్తారు. పన్ను తీయించుకున్న వెంటనే మాత్రం కంపల్సరిగా పన్ను అనేది రీప్లేస్ చేసుకోవాలి. లేదు అంటే పై పళ్ళు కిందకు జారటం, కింద పళ్ళు పైకి జారి మళ్ళీ మన దవడలో ఏదైతే ఉంటాయో బాగా మార్పులు వచ్చి వేరే పళ్ళ మధ్యలో సందులు వచ్చేసి పళ్ళు ఇరుక్కోవటం, నెమ్మదిగా పళ్ళు కదిలిపోవటం అనేది జరుగుతుంది. పన్ను తీయించుకున్న వెంటనే మనకు నొప్పి తగ్గిపోయింది కదా అటువైపు తర్వాత కట్టించుకుందాం అని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఓకే, ఈ అవగాహన వీడియోలు ఎందుకు అంటే ప్రేక్షకులు ప్రజల్లో మంచి అవగాహన వచ్చి దంతాల మీద, దంత సంరక్షణ మీద మంచిగా అవగాహన పెంచుకొని అందరికీ చెప్తారని ఆశిస్తున్నాము. లాస్ట్ ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా డాక్టర్ని కలవాలి. కలిసి వచ్చి చెకప్ చేయించుకొని
అవసరం అయితే ఎవ్రీ ప్రతి సంవత్సరానికి ఒకసారి పళ్ళు క్లీనింగ్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అప్పుడే మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.